బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వాడండి, తగ్గండి. ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి. హలో సుధీర్ సాండ్ర గారు. హలో అండి. ప్రీవియస్ వీడియోలో మనం అంటే మీరు స్కూల్ యాత్ర ఒకటి చేయడం జరిగింది కాబట్టి టీనేజ్లోనే యంగ్స్టర్స్లో ముఖ్యంగా మగపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చెప్పడం జరిగింది. అయితే కొంతమంది పేరెంట్స్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు, ఆడపిల్లలకి సంబంధించినటువంటి కూడా మీరు అబ్జర్వ్ చేసింది పెట్టండి, మాకు ఈజీ అవుతుంది. సో మా పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లల బిహేవియర్కి వచ్చేటప్పటికి ఏ లక్షణాలు ఎక్కువగా అబ్జర్వ్ చేసి చూసారు మీరు, మాకు తెలియచేస్తే దాన్ని బట్టి మేము కరెక్ట్ చేసుకుంటాము, లేదు అనుకుంటే మాకుండేటువంటి ఆలోచనలను బట్టి ఇచ్చేస్తామని చెప్పేసి అడగటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అండ్ తెలియకుండా ఏ విషయం సొసైటీకి హానికరంగా ఉండేలా కూడా ఉంది అంటారు వాళ్ళలో? డెఫినెట్గా అండి, ఇప్పుడు మనం ఆ రోజు మాట్లాడుకున్నట్టు అందరికీ టీన్స్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో పర్టికులర్గా గర్ల్ క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకుంటే, ఎందుకంటే మనం చాలా సిరీస్లో చాలా సెషన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం, అమ్మాయిలు ఒక గాజు బొమ్మలాగా మనం జాగ్రత్తగా తండ్రి కూతుర్ని పెంచుతున్నాడంటే ఖచ్చితంగా ఆ సమాజమే ఆ తండ్రికి చాలా నేర్పిస్తుందని మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అలా ఒక టీన్ గర్ల్ ఎదిగేటప్పుడు తన వ్యక్తిత్వం ఎలా ఉంది, తన టైప్ ఆఫ్ టీన్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టుగా పేరెంట్స్ కనుక మౌల్డ్ అవ్వగలిగి, లేకుంటే దానికి తగ్గట్టుగా పేరెంటింగ్ స్టైల్ ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే నేనేం చేశానంటే, అమ్మాయిలందరితో అంటే మామూలుగా టీన్ గర్ల్స్తో కానీ లేకుంటే స్కూల్ స్టూడెంట్స్తో కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అసలు గర్ల్ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏ వెరైటీస్ ఆఫ్ టీన్ గర్ల్స్ ఉన్నారని మనం డిస్కస్ చేసుకోవచ్చు. దానికి ఒక ఫైవ్ అంటే అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి, దాంట్లో అన్ని సాగ్రిగేట్ చేసి ఒక ఫైవ్ వెరైటీస్ ఓకే టీన్ గర్ల్ టైప్స్లో ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాలి. ఆ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్తాను, మీరు మీ కుటుంబంలో ఉండే అమ్మాయిలు అవ్వచ్చు, లేకుంటే సమాజంలో మీరు చూసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించిన వాళ్ళు మీరు చూడండి. ఓకే, ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, అమ్మాయి అనగానే లవ్, సున్నితత్వం, సాఫ్ట్ నేచర్ ఇవన్నీ ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం. ఎవరైనా సరే సెన్సిటివ్, చాలా చాలా సెన్సిటివ్ గురించి మాట్లాడితే అందుకే ఫస్ట్ పాయింట్ సెన్సిటివ్ అనగానే ఆ బ్యూటీ కూడా మనకి ట్రూ తెలుస్తుంది. హార్ట్, ఎస్, ఆ హార్ట్ కాదు హార్ట్, ఎస్, రెండు ఉంటాయి అనుకోండి. ఫస్ట్ లవబుల్ టీన్. లవబుల్ టీన్ అంటే తను ఏం జరిగినా కూడా తనకి తెలిసింది ప్రేమించడం, తండ్రి తప్పు చేసి వచ్చినా కూడా లేదులే నాన్న నేను ఉన్నా నేను చూసుకుంటానని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఆ ప్రేమను మాత్రమే చూపిస్తుంది. తల్లి కసురుకున్నా కూడా లేదు నేనున్నా లేదు మా ఏం కాదు అంతా బాగానే ఉంటుందని చెప్పి ఆ ధైర్యంతో కూడిన ప్రేమను అందించడం తనకు తెలుసు. ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎవరన్నా బాధపడుతున్నారని తట్టుకొని ఆ సాఫ్ట్ కార్నర్ తనకుంటుంది. ప్రతి చోట కూడా తనకి ప్రేమని పంచడం మాత్రమే తెలుసు, ఏ సందర్భమైనా. ఆఖరికి రోడ్డు మీద ఎవరన్నా ఉన్నా కూడా, అందుకే చూడండి మదర్ తెరీసాలు అవడానికి కారణం ఏంటి, తనకి లవబుల్ క్యారెక్టర్ ఉంది తనకి. అవును, బ్యూటీ, బ్యూటీ. సింధుతాయి సప్కల్ గారు అలా అవ్వారంటే తనకి ప్రేమని పంచడం మాత్రమే తెలుసు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా, శత్రువుని కూడా క్షమించే గుణం ఈ లవబుల్ నేచర్లో ఉంటుంది. హాని చేసే వాళ్ళని కూడా సరేలే ఏదో తప్పు జరిగింది పర్లేదని చెప్పి అంత ప్రభావం ఉంది కాబట్టే ఇప్పటికీ భార్యాభర్తల రిలేషన్లో భార్య స్ట్రాంగ్గా లవబుల్గా ఉంది కాబట్టే ఆ కుటుంబం ఇప్పటికీ గొప్పగా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, కావాలంటే చెప్పండి ఒక్కసారి టర్న్ అయ్యి. అందుకే అంటారు భార్య కాపాడగలిగినంత కుటుంబ పరువు ఇంకెవ్వరు కాపాడలేరు. అవును, అటువంటి ఆడవాళ్ళు కేవలం ఈ లవబుల్ అనే నేచరే వాళ్ళలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం లవబుల్ టీన్ కేవలం లవ్ మాత్రమే ఉంటుంది, వీళ్ళకి ఇంకా వేరే ఎమోషన్స్ ఉండవు అనుకోకండి, ప్రతిదీ ఉంటుంది. వాళ్ళ కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నవరసాలు ఉంటాయి, నవరసాలు ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా, వ్యక్తికి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు, అంతే సింపుల్గా. మీరు వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా చూస్తే వాళ్ళు ఏంటి అమ్మ ఇంత కోపడుతుంది, కానీ లోపల మాత్రం ఆ కోపానికి తగ్గ ప్రేమ కూడా ఉంటుంది. అన్నీ కలిపి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఎలా ఉండాలి, మళ్ళీ ఏదైనా జరిగినా కూడా వచ్చేసి లేదు నన్న నా తప్పు అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ లవ్నే కనెక్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. మీరు చెప్తుంటే నాకు ఒక ఇమాజినేషన్ లాగా కూడా అనిపిస్తుంది. అంటే అటువంటి వాళ్ళని చూస్తే ఇంట్లో అటువంటి కూతురు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఖచ్చితంగా. పక్కన అటువంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేనైనా ఎవరిని కోరుకుంటాను, నేను ఎంత టెన్షన్లో వెళ్ళినా నా దగ్గరికి వచ్చి ఒక లవబుల్గా ఒక వైఫ్ కూర్చొని ఏంటి ఏం కాదండి దానికి ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు, ఒకసారి ఉన్నాను పర్లేదు ఇలా చేద్దాం అని చెప్పి. మీరు లాస్ట్ టైం ఒకసారి నాకు ఇప్పటికి బాగా గుర్తు, మీ పర్సనల్ నేను షేర్ చేస్తున్నాను, నాగరాజు గారు ఇప్పటికి చెప్తారు ఎన్ని జరిగినా కూడా నేను ఇంటికి వెళ్ళంగానే
మా ఆవిడ కప్పు టీ తీసుకొని వచ్చి కూర్చుంటుంది. ఆ కప్పు టీ నా మొత్తం రిలాక్సేషన్ అంతా అయిపోయి అక్కడ కూర్చొని మా ఆవిడ ఏంటండి అంత బాగుందా ఓకేనా అని చెప్పి తను మాట్లాడే ఆ లవబుల్ నేచర్కి నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి అని చెప్పి నాకు చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అవునవునండి. కొన్నిసార్లు మనం ఫ్రెండ్ని కూడా ఎలా చూసేసుకుంటాం అంటే మనం ఏం చేస్తున్నా కూడా తను ఆ పర్సన్ వచ్చి అలా లవబుల్గా ఉంటే మనకు చాలా ఇష్టం. అలా ఒక ఫ్రెండ్ అలా కావాలని కోరుకుంటారు. ఒక వర్క్ ఎన్వైర్న్మెంట్లో కూడా మనకు అలాంటి వ్యక్తులు ఉంటే బాగుంటుంది. ఎవరైతే మనల్ని కూల్ కామ్ గోయింగ్గా చేసుకుంటే ఉండేవాళ్ళు. ఒక భర్త కూడా అటువంటి భార్యను కోరుకుంటాడు, ఒక తండ్రి అటువంటి కూతురు కోరుకుంటాడు, ఒక అన్న అటువంటి చెల్లిని కోరుకుంటాడు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈవెన్ ఆఫీస్లో కొంతమంది చూస్తే మనం అటువంటి ఆ లవబుల్ క్యారెక్టర్ని చూస్తే అరే మన ఆఫీస్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు, పక్కన వాళ్ళు కూడా తెలియకుండానే ఇటువంటి వాళ్ళు ఉంటే మన దగ్గర ఎంత బాగుంది. అన్నీ ఉంటాయి, కోపాలు తాపాలు అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఆ బ్యాలెన్సింగ్ నేచర్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది శృతి మించకూడదు, కరెక్ట్ గా ఉండే చేయగలిగే ఆ టీనే. శృతి మించకుండా బ్యాలెన్స్ చేసే ఆ కెపబిలిటీ ఉండేటువంటి క్యారెక్టర్ లవబుల్ క్యారెక్టర్, లవబుల్ టీనే చెప్పచ్చు. లవబుల్ టీ అంటే వాళ్ళకి అన్ని ఉంటాయి కానీ ప్రెజెంటేషన్ మాత్రం పాజిటివ్ వేలోనే ఉంటుంది. అంతా పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ అనేది పాజిటివ్ గా చూపిస్తాడు. ఫస్ట్ వన్. సెకండ్, వీళ్ళు పాపం ఎలా చెప్పాలంటే అన్ని కన్ఫ్యూజనే, కన్ఫ్యూజ్డ్ టీన్. ఎలా కన్ఫ్యూజన్ అంటే 10 రకాల డ్రెస్ కలర్స్ అక్కడ ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. వెళ్ళి అమ్మా ఈ 4 సెలెక్ట్ చేసి నువ్వు చెప్పమ్మా నువ్వు ఏది చెప్తే తీసుకుంటాను అని చెప్పి అనేస్తారు. నాన్న నాకు ఇక్కడ ఈ దీంట్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకో నాకు తెలియదు, నీ ఇష్టం నా ఏదైనా చెప్పని చెప్పి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఈ 4 బాగున్నాయి కానీ అరే నువ్వు చెప్పరా ఏదో ఒకటి తిందామని చెప్పి డిపెండెన్స్. అస్సలు ఇంకా వాళ్ళు లేకపోతే, పక్కన తండ్రి లేకపోయినా, అమ్మ లేకపోయినా, పక్కన ఫ్రెండ్ లేకపోయినా, పక్కన బ్రదర్ లేకపోయినా, ఎవరు లేకపోయినా కూడా వీళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు 4 టీవీ షోస్ వస్తుంటే ఏది చూడాలో కూడా కన్ఫ్యూజన్ వీళ్ళకి. ప్రతి దాంట్లో ఎంత కన్ఫ్యూజన్ అంటే నాకు 4 బాగున్నా ఏది చూడాలి నాకు తెలియదు, నువ్వు ఏది చెప్తే చేస్తానని చెప్పి ఆ డిపెండెన్సీ నేచర్ కింద ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. కెరీర్ గైడెన్స్ లో కూడా 200% ఇంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, సోషల్ లైఫ్ లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎస్, వీళ్ళు ఏంటంటే అంటే అప్పుడే వాళ్ళు సోషల్గా ఎదుగుతున్నారు, అప్పుడే ఎమోషనల్గా ఎదుగుతున్నారు కాబట్టి ఏది రైట్ రాంగ్ అని తెలియని ఆ డిపెండెన్సీ నేచర్లో ఉండే కన్ఫ్యూజ్డ్ టీన్ 2nd పర్సన్. 3rd పర్సన్ అబ్సెషన్ ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టీనేజ్ నేచర్ కనెక్ట్ అవుతూ చెప్తున్నాడు, అబ్సెషన్ ఎక్కువ. ఎలా అంటే అసలు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, చంద్రముఖి సినిమా మీకు గుర్తుంది కదా, రజనీకాంత్ వచ్చి ఈ నగని ఇదే నాదే 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 అని చెప్పి కనపడతారు. అలా వీళ్ళు అబ్సెషన్ ఉంటుంది. ఎలా అంటే ఫోన్లు చూస్తే అసలు వీళ్ళకి బా ఈ ఫోన్ బాగుందిరా, ఈ నెక్స్ట్ ఇది కొనాలి, ఈ మేకప్ కిట్ బాగుంది ఇది కావాలి, దానికోసం ఏమైనా చేయగలుగుతారు. ఆ అబ్సెషన్ ఎలా ఉంటుందంటే నాకు ఆ కారు, కారులో మోడల్ అన్ని ఫ్యాంటసీస్ నాకు ఉండాలి, నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి అని ఒక దాని మీద ఒక తీరని చంద్రముఖి అరుంధతి స్టైల్లో ఆ కోరికలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సింపుల్గా మీకు బాగా గుర్తుంది చంద్రముఖి సీన్లో నగలు చూడంగానే కొంతమందికి బంగారం మీద డైమండ్స్ మీద అబ్సెషన్ అంటాం మేము. కొంతమందికి ఐఫోన్ చూడగానే ఐఫోన్ చూడ నాకు ఎప్పుడెప్పుడు ఆ ఫోన్ అని చెప్పి ఆఖరి అంతెందుకు సింపుల్ చెప్తాను. డైరీ మిల్క్ చాక్లెట్ మీద అబ్సెషన్ ఉంటుంది అమ్మాయిలకి. అవును, ఒప్పుకుంటారా? సినిమాలు ఎక్కడైనా చూడండి, అబ్బాయిలకి ఎవరైనా అమ్మాయి చాక్లెట్ ఇచ్చి పడేసిందో లేదో తెలియదు కానీ అమ్మాయిలకు మాత్రం అబ్బాయిలు చాక్లెట్ ఇస్తే కూడా వాళ్ళకి అది అబ్సెషన్. అది జస్ట్ చెప్పాలంటే ఆ చాక్లెట్ అయితే తనకు చాలా ఇష్టం. అది అంటే ఇది పడేయడానికి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పట్లేదు, వాళ్ళకుండేటువంటి క్రేవింగ్ క్రేవింగ్ లవ్ తో కనెక్ట్ చేసినట్టు చూపిస్తారు కానీ. ఎస్, అది ఒక అబ్సెషన్. అబ్సెషన్ టీమ్ కొంతమంది ఉంటారు, వాళ్ళ డాడీ కూడా ఈ అమ్మాయికి ఏదైనా చెప్పాలంటే ఇది ఇచ్చి చెప్తే కొద్దిగా సెట్ అవుతుంది అని అబ్సెషన్ దాంట్లో ఉంటారు. 4th వన్, కొద్దిగా ట్రెండ్ మారుస్తున్న టీమ్, రెబల్. రెబల్ అనగానే మనకి సినిమా స్టార్లు అలాంటివి గుర్తు తెచ్చుకోకుండా నేను చెప్తాను అనే పాజిటివ్ నోట్ చెప్తాను. రెబల్ ఎంతమంది ఇక్కడ చూసేవాళ్ళు ఒకసారి మీరు ఆలోచన చెప్పండి. కూతురు పుట్టినా కూడా ఆ తండ్రి ఎలా కోరుకుంటాడు తెలుసా, అరే మా అమ్మాయి కూతురులాగా కాదురా, నాకు కొడుకులాగా అని చెప్పి అంటారు. అవునవును, చాలా మంది పెంపకం కూడా అలానే చేస్తారు. కొంతమంది పెంపకం కూడా అలాగే చేస్తారు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా, రెబల్స్ లాగా ఉంటారు. రెబల్స్ అంటే ఏదన్నా జరిగితే ఆడది ఇలాగే ఉండాలి, అమ్మాయిలు మాట్లాడకూడదు, ఇలా ఉండరు. తప్పని తెలిస్తే ఎంత దూరమైనా వెళ్ళి తప్పుని రైట్ చేసి పోరాడడానికి ఆడది మగవాడు అనే ట్యాగ్ లైన్ లేకుండా తప్పు జరిగితే పోరాడాలి, తప్పు జరిగితే నిలదీయాలి అని కొన్నిసార్లు మేబీ వాళ్ళు పాజిటివ్లోనే, నెగిటివ్ మాత్రం కాదు పాజిటివ్లోనే ఈ రెబల్ నేచర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ 30% నెగిటివ్ ఎలా ఉంటారు కూడా పరిచయం చేస్తాను. 70% మాత్రం ఎలా ఉంటారు, తప్పు జరిగి లేదండి మీరు చేసిన తప్పు ఇది కాదు, వాళ్ళు పైకి కఠినంగా ఉంటారు, నోరేసుకుని పడిపోయినట్టు. అసలు ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడతారని చెప్పి పైకి కఠినంగా ఉంటారు. చెప్పాలంటే ఒక ఎగ్ షెల్ లాగా
కానీ బ్రేక్ చేస్తే లోపల హార్ట్ మాత్రం ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఏం చేయాలి, ఎంతవరకు ఉండాలి, ఎంత అని పైన మాత్రం కఠినంగా ఉంటారు, లోపల మాత్రం చాలా ప్రేమగా ఉంటారు. అండ్ పాపం ఆ టైంకి మాత్రమే చేయగలుగుతారు, అంతే, ఆ టైంకి అది ఉంటుంది వాళ్ళకి. మీరు సినిమాల్లో కూడా కొన్ని క్యారెక్టర్లు చూస్తే ఏంట్రా ఈయన ఇలా ఉంది, ఏంటి రే అసలు ఈయన ఏంట్రా ఇంత నెగిటివ్ షెడ్లో ఉన్నారని చెప్పి అలా చూపిస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్తే షీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ లవబుల్ పర్సన్. ఒకసారి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీ లైఫ్లో ఎవరన్నా అలాంటి పర్సన్స్ ఉన్నారు? ఒక్కసారి ఉన్నారు కదా. ఒకవేళ మీకు తెలిసి ఎవరన్నా చూడ్డానికేమో కఠినంగా ఉంటారు, కానీ మాట మాత్రం అసలు తర్వాత మాట్లాడితే అసలు ఇంత మంచి వ్యక్తిరా, అసలు ఇంత మంచి అమ్మాయిరా అని చెప్పే విధంగా రెబల్ నేచర్లో ఉన్న లవబుల్ పర్సన్ ఎవరన్నా ఉంటే ఒకసారి పెట్టండి, ట్యాగ్ చేయండి. అటువంటి పర్సన్స్ అందరికీ సీరియస్ చెప్తున్నారు, దిస్ విల్ హెల్ప్. టీన్స్లో కూడా కొంతమంది చూడండి, వాళ్ళు ఏంట్రా మీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని కొంతమంది పేరెంట్స్ దగ్గరికి వచ్చి, వేరే రిలేటివ్స్ వచ్చి, ఏంట్రా మీ అమ్మాయి అలా రెబల్ లాగా బిహేవ్ చేస్తుందంటే, అరే మా అమ్మాయిని మీరు అవుటర్ సైడ్ చూస్తారు, బట్ షీఈస్ ద మోస్ట్ లవబుల్ పర్సన్ రా, అలా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఉంటారు. కొంతమంది సెకండ్ షేడ్, ఇప్పుడు సెకండ్ షేడ్ మరి 30% నేను చెప్పాను కదా, వీళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు ఇచ్చాడు కదా అని ఈ నోరుని తీసుకెళ్ళి అవతల వాళ్ళు ఏమనుకుంటారో లేకుండా, అవతల వాడు ఎదుటివాడు బాధేస్తుందా లేకుంటే ఎదుటివాడు బాధపడతాడో తెలియకుండా నోటికి ఎంత వస్తే అంత, ఇంకా ఏమనుకోకపోతే డైలాగ్ చెప్తాను, నోటి దోల అంటారు గుర్తుందా, ఆ నోటి దోలతో మాట్లాడే మాటలు ఎంత రెబల్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అవును, రెబల్కి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు నేను వచ్చాను, ఏమైనా నాగరాజు అవునా, ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేస్తా అసలు, ఏమైనా చేయగలుగుతా అసలు, నీకు అంత ఉంది అసలు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తే ఊరే నాయన ఏంద్రే అసలు ఇంకా బతికితే బజ్జనే నమ్ముకుంటా కానీ ఈ ముందు నుంచి వెళ్ళిపోవాలి అనే విధంగా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. సో ఇది రెబల్లో 30%. అవును, నెగిటివ్ షెడ్ ఏంటంటే ఆ నోటి దోలతో ఎలా పడితే అలాగే అవతల వాడు ఎమోషన్స్, అవతల వాడు అట్టబెట్ అసలు తెగింపు తెగించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకా అది కొన్నిసార్లు దీనివల్ల చాలా సమస్యలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ 4 వెరైటీస్ చూసాం, దాంట్లో మళ్ళీ అడుగుతున్నాను అందరినీ, ఎందుకంటే చాలామంది డౌట్ వస్తుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే చాలా వరకు ఉంటారు. మీరు అందరూ సిరీస్లో చూస్తుంటారు యూట్యూబ్లో, ఫ్రస్ట్రేటెడ్ డొమైన్ అని చెప్పేసి, సునైనా బాదం గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, ఆవిడ చూడడానికి అంత ఫ్రస్ట్రేటెడ్ వీడియో పెడతారు, అందరూ అనుకుంటారు ఏంట్రా ఇంత కఠినంగా ఉంది, ఇంత రెబల్గా ఉంది, 70% పాజిటివ్ రెబల్ ఉంది కదా, అలా అనుకుంటారు. కానీ షీఈస్ వెరీ సాఫ్ట్, లవబుల్, కేరింగ్, సెన్సిటివ్ ఉమెన్. అంటే పైకి చూడడానికి అలా ఉంటారు, తప్పైతే నిల్ చేస్తారని చేస్తారు, కానీ షీఈస్ వెరీ సాఫ్ట్. అలా మీ లైఫ్లో అలాగే ఎవరన్నా ఉన్నారు? ఉన్నారు. మీరు చెప్తుంటే నాకు వెంటనే కనెక్ట్ అయినటువంటి వాళ్ళు మా కొలీగ్ నిరుపమ్మ గారు, షీఈస్ యాంకర్, అందరికీ తెలుసు నిరుపమ్మ గారు ఎలా ఉంటారు అదే. ఆన్ స్క్రీన్ చూడడానికి ఎలా అంటే స్ట్రాంగ్ ఉమెన్లా కనిపిస్తారు కదా, హార్ట్ వాయిస్ చూస్తే షీఈస్ బ్యూటిఫుల్ అండి. ఆ వాయిస్ కానివ్వండి, ఆ డిక్షన్ కానివ్వండి, తను మాట్లాడేటప్పుడు తను డీల్ చేసే విధానంలో ఏం మనిషిలా ఉందని చెప్పేసి అనుకుంటుంటారు, ఇన్స్పైరింగ్గా ఉంటుంది కూడా. బట్ బయట మాట్లాడేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా నిదిగానే మాట్లాడతారు, ఆ హార్ట్ చూస్తే షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్. ఎస్, ఇన్సైడ్ అవుట్ సైడ్ అని చెప్తారు నిజంగా. అలాంటి మీరు ఎవరన్నా అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు చూసుంటారు. దయచేసి ఈ వీడియో, ఈ పర్టికులర్ ఈ 4th పాయింట్ రబ్బర్లో 70% వాళ్ళేనండి, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కావాలి కూడా. నేను చాలామంది ఆఫీసెస్లో హైర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈ అమ్మాయి ఏదైనా ప్రాబ్లం వస్తే తెగించి వెళ్ళడానికని రెడీగా ఉంటుందా, చేయగల అలాంటి రెబల్స్ ఆఫీస్కి కావాలి, పాజిటివ్ 70%లో ఉండాలి. కానీ ఏదైనా మళ్ళీ ఏదైనా ఎంప్లాయీకి ప్రాబ్లం వస్తే కూర్చొని లేదు పర్లేదు నువ్వు చెయ్యి అని చెప్పే విధంగా కూడా ఉండాలి, అది చాలా పాజిటివ్ రెబల్. అవును, ఓకేనా. ఈ 4 అయిపోయాయి కదా. అసలు సిసలైన టీనేజ్లో ఇలాంటి 5th మైండ్ సెట్ పీపులే సమాజానికి కానీ కుటుంబానికి కానీ భయంకరంగా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొని వచ్చేది వీళ్ళే. వీళ్ళ వల్ల వీళ్ళ జీవితం కాదు, మొత్తం అందరి జీవితాన్ని నాశనం చేస్తారు 5th కేటగిరీ. ఓకే, వాళ్ళకి పేరు పెట్టడానికి కూడా నామకరణం చేయడం నా వల్ల కాలేదు. ఓకే, నామకరణం నేను చేయలేను, నేనే కాదు సమాజంలో ఎవరు చేయలేరు, అన్ని పేర్లతో పిలవచ్చు. ఇడియాటిక్ అనండి, కన్నింగ్ అనండి, సెల్ఫిష్ అనండి, స్టూపిడెస్ట్, ఏమన్నా మీరు ఎన్ని పేర్లు పెట్టుకుంటారు అన్ని పేర్లు పెట్టుకోండి, లేరు అని మాత్రం మీరంటే మాత్రం నేను ఒప్పుకోను, అలాంటి వాళ్ళు లేరు అంటే మాత్రం నేను ఒప్పుకోను. 200% ఉన్నారు 5th కేటగిరీ. ఏం తెలుసా, తన అవసరాల కోసం తనకి కావాల్సి వస్తే అవతల వాళ్ళు చచ్చిపోతున్నారు, అవతల వాళ్ళని చంపేస్తారా, అవతల వాళ్ళు ఏమైపోతారో పట్టించుకోకుండా, అది కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ సొసైటీ కానీ ఎవరైనా పర్లే, నాకు ఇది కావాలి అనిపిస్తే, నాకు ఇది కావాలి అనుకున్న టైంలో ఏదైనా సరే అత్యాశకు పోయి డబ్బు కావాలా లేకుంటే నాకు ఆ క్రేవింగ్ కావాలా, ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ ఇవ్వచ్చు, దేనికోసమైనా ఎవడి గురించి పట్టించుకోకుండా ఎవడి జీవితం నాశనం చేసైనా కావాలనుకునే వ్యక్తి ఈ 5th కేటగిరీ. ఇంకా నేను మాట్లాడడం మొదలు పెడితే అది చాలామందికి
నెక్స్ట్ లెవెల్ అది చాలా డిఫరెంట్. అంటే మీరు చెప్తుంటే ఎక్కువ మంది సఫర్ అయ్యేటువంటి, అంటే నాకు తెలిసి టీన్స్లో దాని తర్వాత కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. అంటే మీరు ఇందాక అన్నట్లు పేరు పెట్టలేమేమో కానీ, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఫిజికల్ నీడ్స్, ఫినాన్షియల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ నీడ్స్ అండ్ దాంతోపాటు సోషల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను ఒక్కటి మాట్లాడతాను. ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకునేదానికి చాలామంది రిలేషన్ మెయింటైన్ చేసి చాలా ప్రాబ్లం తీసుకొస్తారు. దానివల్ల అవతల రిలేషన్లో ఉన్న అబ్బాయి ఎఫెక్ట్ అయ్యి వాడు సైకలాజికల్గా ఈ అమ్మాయి మీద అటాక్ చేయడం, లేకుంటే వాడు హామ్ చేసుకుని జరుగుతుంది. ఎమోషనల్గా తల్లిదండ్రులు కానీ లేకుంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఎమోషన్స్ని హర్ట్ చేసే పర్సన్స్ వీళ్ళు. ఫైనాన్షియల్గా అది ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎన్ని అడ్డదారులైనా తొక్కే యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు పాపం. కానీ ఇక్కడ పేరెంట్స్కి ఒక చిన్న విషయం ఇది, సార్ మా అమ్మ ఎప్పటిదాకా బాగుంది, ఎందుకు ఈ నేచర్లోకి వెళ్ళిపోయిందంటే అది మీ రక్తంలో నుంచి వచ్చిన పెంపకం కాదండి. ఖచ్చితంగా చెప్తున్నాను అది మీ పెంపకం కాదు, అది మీ ఆలోచనలో లేదు, ఎస్ అది మీ డిఎన్ఏలో కూడా లేదు. అలాంటిది నా కూతురికి ఎలా వచ్చింది సార్ అంటే అది కూడా చెప్తానండి. పక్కన ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, పీర్ ప్రెషర్తో పాటు సొసైటీ ఇంపాక్ట్ అవ్వచ్చు, తన నీడ్స్ వయసుకు తగ్గ నీడ్స్ మారుతుండొచ్చు, అవి తీసుకోవడంలో తన మీద వచ్చిన ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల ఆ వ్యక్తి ఆ అమ్మాయి అలా ఆలోచిస్తుంది. కానీ ఏ తల్లిదండ్రులు ఏ టీచర్ తప్పు కాదండి. కానీ తప్పు ఎప్పుడు అవుతుంది తెలుసా, ఆ టీన్ ఇలా మా అమ్మాయి ఇప్పటిదాకా బాగుంది, ఇప్పటి నుంచి ఇలా మారుతుందని మీకు అనిపించి అలాంటి తప్పులు జరుగుతున్నాయంటే స్టార్టింగ్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం మీకు ఉంది. ఒకవేళ నిజంగా మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది, అంటే స్కూల్లో టీచర్స్ అబ్జర్వ్ చేసిన స్కూల్లో అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, పొరపాటున మీరు ఇటువంటి మీ కంట కనిపించి మీరు అబ్జర్వ్ చేసినా కూడా దయచేసి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి చెప్పండి, ఒక బాధ్యతగా తీసుకోండి. ఖచ్చితంగా స్టేట్ ఆఫ్ మైండ్ బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడే, లెవెల్ వన్లో ఉన్నప్పుడే క్లియర్ చేసుకోవడం బెటర్. మీలాంటి వాళ్ళు ఒక గైడ్, కోచ్, మెంటర్ అనేవంటే మీలాంటి వాళ్ళు అవసరం అటువంటి టైంలోనే ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. పొరపాటున ఇలా జరుగుతుంది అనుకుంటే, అంటే ఎమోషనల్ నీడ్స్ కోసం కానివ్వండి, లేదు అనుకుంటే బయట కొంతమంది ఏం చేస్తారనంటే సొసైటీ నుంచే తయారవుతుంది అండి. ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్కిను బయట వాళ్ళు చూసేటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఫినాన్షియల్ స్టేటస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది, దాన్ని మీట్ అవ్వాలి అనుకోవడం కోసమే తప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. మీరు టీచర్ అని చెప్పారు, నేను ఇక్కడ ఇంకా కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే పాపం తల్లిదండ్రుల దగ్గర మాత్రం మంచిగా ఉంటూ బయటికి వెళ్ళి వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. అవునా? ఆ టైంలో నీకు కనుక అటువంటి ఫ్రెండ్ ఎవరైతే రాంగ్గా తను తన బిహేవియర్ మారిపోతుంది, రాంగ్గా బిహేవియర్ వెళ్తుందంటే మాత్రం ఫ్రెండ్గా కానీ బ్రదర్గా కానీ టీచర్గా కానీ నువ్వు బాధ్యత తీసుకొని వీలైతే మీరు అన్నట్టు పేరెంట్స్ కానీ తనకి చెప్పడం కానీ లేకుంటే వీలైతే ఇంకో ఎక్స్పర్ట్ దగ్గరికైనా తీసుకురావడం కానీ మస్చించుడిగా చేయండి. ఎస్, ఇది కేవలం ఒక వ్యక్తి చేయాల్సింది కాదు, మనందరం కలిసి చేయాల్సింది. దీనివల్ల సామాజిక బాధ్యత అండి దీనికి. ఖచ్చితంగా సామాజిక బాధ్యత అందరూ వహించాలి. చాలా సినిమాల్లో కూడా మీరు చూసింటారు, సినిమాల్లో కూడా ఈ మధ్య చాలా వరకు స్టోరీస్ ఎందుకు అలా తీసారంటే బయట రియాలిటీలో అలా ఉంది. అవును, ఇది నేను మీకోసం చెప్తుందో మీరు నా కోసం అడుగుతున్నది కాదు. ఎమోషన్స్లో పలానది లేదని చెప్పడానికి లేదండి. అవును, డెఫినెట్గా ఈ ఐదో కేటగిరీ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు మీరు బాధపడకండి. ఖచ్చితంగా మీకు కడుపు కోత అయితే ఉంటుంది, ఏంటి నా కూతురు ఇలా అయిపోయింది అని వాళ్ళకి ఎప్పటిదాకా బాధగుండదు తెలుసా, ఇది తెలియనంత వరకు బాధగుండదు. తెలిసినప్పుడు ఇంకా అసలు ఆ బాధని ఎవరు వర్ణించలేరు. మాకు లేదు కదండి సార్ ఎలా వచ్చిందంటే మాత్రం చాలా సందర్భాల్లో చాలా ప్రెషర్స్ వల్ల తను నేర్చుకుంటాను. చెప్పినట్లు వీళ్ళ పెంపకం తప్పు కాదండి, అదే పెంపకం తప్పు కాదు, సోషల్ ఎన్వైరన్మెంట్ అలా ఉంటుంది, ట్రూ, దాని నుంచి ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఆ టైంలో కొద్దిగా జాగ్రత్త వహించి ఐ రిక్వెస్ట్ ఇప్పుడు ఈ ఐదు క్యారెక్టర్లో, ఈ ఐదు క్యారెక్టరిస్టిక్స్లో మీ టీన్ గర్ల్, మీ కూతురు లేదా మీ ఫ్రెండ్ లేదా మీ స్టూడెంట్, మీ స్టూడెంట్ అందుకే టీచర్స్ కూడా అంటున్నారు, సామాజిక బాధ్యత వహిస్తూ ఈ ఐదుట్లో దేంట్లో ఉన్నారు, ఐదో క్యారెక్టర్లు ఎవరన్నా ఉంటే మాత్రం దయచేసి కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్ర గారు. థ్యాంక్ యూ అండి.